सांस्कृतिक कला संस्था समाख्य वेमलवाड़ नृत्य कलानिकेतन सेवा संस्था कार्यालय में कलाकारुल समावेशम निर्वहिंचारु। संस्था व्यवस्थापक अध्यक्षुलु एल्ल पोशेट्टी अध्यक्षतन निर्वहिंचिन समावेशंलो प्रभुत्वानिकि तम डिमांड्लनु तेलियजेशारु। అర్హులైన కళాకారులను గుర్తించి ఉద్యమ కళాకారులకు గౌరవ వేతనం నెలకు 20,000 రూపాయలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హెల్త్ కార్డులతో పాటు 10 లక్షల బీమా సౌకర్యం అందించాలని డిమాండ్ చేశారు। జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రకటించి కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు। కార్యక్రమంలో సమగ్ర గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు, జిల్లా అధ్యక్షులు శ్రావణపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి వారాల దేవయ్య, నృత్య కళానికేతన అధ్యక్షులు మానవాడ లక్ష్మీనారాయణ, జోనల్ అధ్యక్షులు మారం ప్రవీణ్, గౌరవ అధ్యక్షులు సోమినేని బాలు, కనపర్తి హనుమాన్లు, గంగా శ్రీకాంత్, పొందుర్తి ఉమేష్, దండరాయమల్లయ్య, కుక్కుల రాయేశం, బొడ్డు నారాయణ, బీరవేలు బాగయ్య, గరిగండి చంద్రయ్య, మామిల సత్తయ్య, రాజమల్లు, రాజు తదితరులు పాల్గొన్నారు। ఇంకా ఈ తెలంగాణ ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా మరి మర్చిపోవడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి కళాకారులం అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలోటువంటి ప్రజలందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ప్రజల తరపున మరి కళాకారులుగా ఇంకా మిగిలినటువంటి కళాకారులు ఏదైతుందో వారందరికీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ మరి గౌరవ వేతనం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఉద్యమాలు జరుగుతున్నాయి। మరి కళాకారులందరూ కూడా ప్రభుత్వానికి ఎన్నో విధాల మరి వారి మెమోరాండమే కానీ మరి విన్నవించుకోవడం జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇతర కళాకారులను ఈ ప్రభుత్వం గుర్తించలేకపోతుంది కాబట్టి మరి ఇప్పటికైనా రేపు అచ్చారును వినియోగించుకో ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రాయితీలన్నీ రావడానికి నా వంతుగా కృషి చేస్తాను। ఈ దశవార్షికోత్సవం తెలంగాణ రాష్ట్ర అవతరణ దిన దశవార్షికోత్సవ సందర్భంగా 10 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎక్కడి గుంగడి అక్కడ అన్నట్టే కళాకారుల దుస్థితి ఉన్నది కాబట్టి వీరికి అన్ని విధాల తగినటువంటి రాయితీలు కల్పించి ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తూ అదేవిధంగా తెలంగాణ అంటేనే కళాకారులు కళాకారులు అంటేనే తెలంగాణ అవినాభావ సంబంధం ఉన్నటువంటి తెలంగాణలో అవి ఉన్నటువంటి ఈ సంబంధాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకునే తెలంగాణలో ఖచ్చితంగా కళాకారులకు ఇంకా ఉన్నత స్థాయిలో వాళ్ళకు గుర్తింపు రాలేదని ఎక్కడో ఒకడ కొంచెం వెసులుబాటు వాళ్ళకు లోపల ఉన్నది అది దాన్ని పోగొట్టుకోవడానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు గుర్తించి మా డిమాండ్స్ ఏదైతే ఉన్నదో సానుకూలంగా పరిశీలించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా డబుల్ బెడ్రూమ్ అలాగే కొన్ని మండలాల్లో మన కళలు కళాకారులు ఐక్యంగా లేనటువంటి సందర్భాల్లో ఇలా సిరిసిల్ల అర్బన్ అదేవిధంగా సిరిసిల్ల రూరల్ ఈ 2 మండలాల కన్వీనర్లుగా నియామకాన్ని కోసం కూడా వీళ్ళందరి సమక్షంలో మమ్మలను ఎన్నుకోవడం జరిగింది। నా పేరు బొడ్డు నారాయణ, నేను సిరిసిల్ల మండల్ జిల్లా బడులు ఉన్నప్పటికీ మరి కొంత ఉత్సాహంగా పనిచేసేటటువంటి తత్వం ఎవరికైతే ఉందో అలా మరి అదనంగా నాకు ఈ బాధ్యత సిరిసిల్ల అర్బన్ మండల్ నాకు అప్పచెప్పిండ్రు। అప్పచెప్పినటువంటి బాధ్యత నేను తప్పకుండా నెరవేరుస్తూ కళాకారులందరిని ఐక్యం చేసి సిరిసిల్ల అర్బన్ మండలంలో ప్రతి గ్రామంలో ఒక కళాకారుల సంఘాన్ని ఏర్పాటు చేసి మరి కళను అభివృద్ధి చేయడానికి కళను ముందుకు తీసుకు